ఈ శీర్షికలో మనం చతుర్భుజాలు అనేటువంటి అంశం గురించి చర్చించుకోబోతున్నాం దీన్ని క్వార్జీ లిటరల్స్ అంటారు తెలుగులో కూడా మీరు చూస్తే చతుర్భుజం చెత్ ప్లస్ భుజం అనమాట అంటే చతుర్ నాలుగు భుజాలు కలిగినటువంటి సంవృత పటాన్ని మనం చతుర్భుజము అనేటువంటి అంటారు ముందుగా చతుర్భుజాల గురించి నేర్చుకునే ముందు వివిధ రకాలైనటువంటి బహుభుజులు వాటి ధర్మాలు నేర్చుకున్న తర్వాతనే మనం చతుర్భుజాల గురించి ఇందాం ఓకే సో ముందుగా మనం చూస్తే బహుభుజి అనేటువంటిది అని అంటారు ఎన్ భుజాలచే ఏర్పడినటువంటి సమృత పటాన్ని బహుభుజి అంటారు దీన్ని సింపుల్గా అని ఇంగ్లీష్లో అంటారు ఎన్ రేఖాఖండాలచే ఆవృతమయ్యేటువంటి బహుభుజిని మనం బహుభుజి అనేటువంటి అంటారు ఎన్ రేఖాఖండాలచే ఆవృతమైన సమృత పటాన్ని బహుభుజి అంటారు ఈ భుజాల సంఖ్యను బట్టి వాటికి మనం కొన్ని పేర్లు ఇవ్వటం అనేటువంటిది జరిగింది మూడు భుజాలు ఉన్నాయనుకోండి మూడు భుజాలు కలిగినటువంటి ఏదైనా మూడు భుజాలు కలిగి ఉంటే మూడు భుజాలు కలిగినటువంటి బహుభుజని మనం త్రీ కాబట్టి త్రిభుజము అంటారు నాలుగు భుజాలు కలిగినటువంటి దాన్ని చతుర్భుజము అంటారు ఐదు భుజాలు ఉన్నాయనుకోండి దాన్ని పంచభుజి అంటారు ఆరు భుజాలు ఉన్నాయనుకోండి దాన్ని షడ్భుజి అంటారు ఏడు భుజాలు ఉన్నాయనుకోండి దాన్ని సప్తభుజి అంటారు ఎనిమిది భుజాలు ఉన్నాయనుకోండి దాన్ని అష్టభుజి అంటారు తొమ్మిది భుజాలు ఉన్నాయనుకోండి నవభుజి అంటారు పది అనుకోండి పంచభుజి అంటారు చూసారా ఇలా అంతకన్నా ఎక్కువ ఉండే సింపుల్గా బహుభుజి అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పేర్లు అనమాట మూడు భుజాలు కలిగినటువంటి బహుభుజం ఏమంటారు త్రిభుజం నాలుగు భుజాలు కలిగిన వాటిని ఏమంటారు చతుర్భుజం ఐదు భుజాలు కలిగిన వాటిని ఏమంటారు పంచభుజి ఆరు భుజాలు కలిగిన వాటిని ఏమంటారు షడ్భుజి ఏడు భుజాలు కలిగిన వాటిని ఏమంటారు సప్తభుజి ఎనిమిది భుజాలు కలిగిన వాటిని ఏమంటారు అష్టభుజి తొమ్మిది వాటిని తొమ్మిది భుజాలు కలిగినటువంటి బహుభుజిని ఏమంటారు నవభుజి పది భుజాలు కలిగిన వాటిని పంచభుజి అంటారు అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి బాహుభుజి అంటారు ఓకే సో మనం చూసేటప్పుడు ఒక ఏదైనా ఒక దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ వాటి డయాగ్రామ్స్ కూడా రాయడానికి మనం ముందు ప్రయత్నం చేద్దాం సో మీరు చూసే ఇది త్రిభుజం దీన్ని చతుర్భుజము అంటారు దీన్ని పంచభుజి అంటారు దీన్ని షడ్భుజి అంటారు ఇలా మనం వివిధ రకాలైన ఆకృతిల్ని త్రిభుజము చతుర్భుజము పంచభుజి షడ్భుజి అనేటువంటి తీసుకుంటారు సో ఇది ఆకృతులు ఈ ఆకృతులు మీరు పోల్చడానికి ఉపయోగం ఉంటుంది జనరల్గా మనం పంచభుజి పెంటగాన్ ఇప్పుడు అమెరికన్ యొక్క రక్షణ వ్యవస్థ రక్షణ వ్యవస్థ యొక్క బిల్డింగ్ అనేటువంటిది పంచభుజ ఆకృతిలో ఉంటుంది మనం బెంజీన్ తీసుకుంటే బెంజీన్ అనేటువంటి షడ్భుజ ఆకృతిలో ఉంటుంది ఇలా మనం ఈ ఆకృతుల యొక్క ఇంపార్టెన్స్ అని చెప్పడం చేయొచ్చు మరి మనం ఈ ఆకృతులను తీసుకుంటే ఏదైనా ఒక బహుభుజులోని అంతర్కోణాల మొత్తం ఇది చాలా ఇంపార్టెంట్ అంతర కోణాల మొత్తం ఈ అంతర్ కోణాల మొత్తం టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ అవుతుంది బాహ్య కోణముల మొత్తం బాహ్య కోణాల మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది అంతర్ కోణాల మొత్తము టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ అవుతుంది బాహ్య కోణాల మొత్తము మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది మనం ఉదాహరణకి ఇప్పుడు మనం చూద్దాం త్రిభుజము త్రిభుజం అనేటప్పటికీ మనకు వచ్చినటువంటిది ఏంటి త్రిభుజం సంబంధించి ఎన్ ఈక్వల్ టు త్రీ కాబట్టి టూ ఇంటూ త్రీ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ అంటే టూ త్రీ జస్ట్ సిక్స్ సిక్స్ మైనస్ ఫోర్ టూ ఆఫ్ నైంటీ వన్ ఎయిటీ డిగ్రీస్ చూసారా త్రిభుజములో మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు ఈ సూత్రం ద్వారా చెప్పచ్చు ఉదాహరణకి అది మనకు షడ్భుజి అనుకుందాం ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అన్నారు ఎన్ ఈక్వల్ టు సిక్స్ అయితే అంతర్కోణాల మొత్తం ఎంత అంతర్కోణాల మొత్తం ఈ ప్రశ్న అడిగారు ఎన్ ఈక్వల్ టు సిక్స్ అయితే అంతర్ కోణాలు మొత్తం ఎంత అని అడిగారు అప్పుడు మనకి సూత్రం ఏంటి టూ ఎన్ మైనస్ ఫోర్ ఎన్ నైంటీ డిగ్రీస్ అంటే

అంతర్ మొత్తం ఎంత అంతర్కోణాల మొత్తం ఎంత అష్టభుజిలోని అంతర్కోణాల మొత్తం ఎంత అని ప్రశ్న అడిగారు అనుకోండి ముందుగా మీకు తెలిసింది అష్టభుజి అష్టభుజి అంటే దానికి సంబంధించిన విలువ ఎన్ ఈక్వల్ టు ఎయిట్ అని గుర్తుపెట్టుకోవాలి సో ఎన్ ఈక్వల్ టు ఎయిట్ కాబట్టి ఇది మీకు తెలిస్తే తర్వాత అంతర్కోణాల మొత్తం టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ అని క్లారిటీగా చెప్పవచ్చు సో ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఎయిట్ సబ్స్టిట్యూట్ చేయండి టూ ఇంటూ ఎయిట్ మైనస్ ఫోర్ ఆఫ్ నైన్టీన్ టూ ఎయిట్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ అంటే ట్వల్వ్ నైంటీసా అంటే వన్ జీరో ఎయిట్ జీరా వన్ ఎయిటీ డిగ్రీస్ ఒక వెయ్యి ఎనభై డిగ్రీలు అని చెప్పొచ్చు ఇలా మనకు దాని పేరు బహుభుజి పేరు ఇచ్చి దాని అంతర అంతర్కోణాలు మొత్తం అడగచ్చు లేదా భుజాల సంఖ్య ఇచ్చి దాని యొక్క కోణాలు మొత్తం ఇవ్వచ్చు ఎలా ఇచ్చినా మీరు సమస్యని ఈ రకంగా చేయటం అవుతుంది అదే ఏ త్రిభుజమైనా చతుర్భుజమైన పంచభుజం అయినా బాహ్య కోణాల మొత్తం విలువ ఎంత అని మనం అడిగేటప్పుడు ఖచ్చితంగా మన బాహ్య కోణాలు మొత్తం ఎంత అవుతుంది మనకు చెప్పాలంటే మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది అనేటువంటి చెప్పడం జరుగుతుంది క్లియర్ ఓకే సో మనకు ఒక్కొక్కసారి క్రమ బాహుభుజి అనేటువంటి పదాన్ని వాడుతారు క్రమ బాహుభుజి క్రమ బహుభుజి అంటే అర్థం ఏదైనా ఒక బహుభుజులని భుజాలు సమానము కోణాలు సమానమైతే దాన్ని క్రమ బహుభుజి అంటారు అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటాయి దాన్ని మనం క్రమ బహుభుజి అంటారు ఇది క్రమభూ బహుభుజులో ఎప్పుడైతే కోణాలు సమానం ఉంటాయో ఈ క్రమబహభుజికి సంబంధించి ఒక్కొక్క అంతరకోణం కోణం విలువ ఒక్కొక్క అంతర కోణం విలువ ఒక్కొక్క అంతరకోణం కోణం విలువ ఏమవుతుంది టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ బై ఎన్ అవుతుంది ఒక్కొక్క అంతర్కోణం విలువ టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ బై ఎన్ అవుతుంది అలాగే బాహ్య కోణం విలువ బాహ్య కోణం విలువ బాహ్య కోణం విలువ ఎంత అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ బై ఎన్ అవుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక క్రమ బహుభుజి తీసుకున్నారనుకోండి ఒక్కొక్క అంతర్కోణం విలువ ఎంత అవుతుంది టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ బై ఎన్ అవుతుంది బాహ్య కోణం విలువ ఎంత అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ బై అని అవుతుంది కొన్ని సందర్భాల్లో మనకు పంచభుజముల యొక్క క్రమ పంచభుజి యొక్క బాహ్య కోణం విలువ ఎంత అడిగినటువంటిది క్రమ పంచభుజి యొక్క క్రమ పంచభుజి యొక్క బాహ్య కోణం విలువ ఎంత క్రమ క్రమభుజ బాహ్య కోణం విలువ అంటే మనం ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ కాబట్టి బాహ్య కోణం విలువ ఏమవుతుంది బాహ్య కోణం విలువ త్రీ సిక్స్టీ డిగ్రీస్ బై ఎన్ అంటే త్రీ సిక్స్టీ బై ఫైవ్ ఫైవ్ సెవెన్ టూ అంటే సెవెంటీ టూ డిగ్రీస్ అవుతుంది ఇలా క్రమ పంచభుజం యొక్క బాహ్య కోణం విలువ ఎంత అవుతుంది సెవెంటీ టూ డిగ్రీస్ ఈ రకమైనటువంటి ప్రశ్న అడుగుతాడు అలా కాకుండా మనం బాహ్య భుజం ఇచ్చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక క్రమ బహుభుజి ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం విలువ ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణము విలువ ఏదైనా ఒక క్రమ బహుభుజి తీసుకున్నారు ఆ క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం విలువ ముప్పై ఆరు డిగ్రీలు అయితే దాని భుజాల సంఖ్య ఎంత దాని భుజాల సంఖ్య ఎంత అంటే మనకేమవుతుంది సూత్రము త్రీ సిక్స్టీ డిగ్రీస్ బై ఎన్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఆర్ త్రీ సిక్స్టీ బై థర్టీ సిక్స్ ఈక్వల్ టు ఎన్ అంటే ఎన్ ఈక్వల్ టు ఎంత అవుతుంది టెన్ చూసారా ఇలా మనం క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం విలువ ఇచ్చి దాని భుజాల సంఖ్యను కొనుక్కోవచ్చు లేదా భుజాల సంఖ్య ఇచ్చి దాని బాహ్య కోణం కొనుక్కోమనొచ్చు అలాగే క్రమ బహుభుజి యొక్క అంతర్కోణం విలువని అడగచ్చు లేదా అంతర్కోణం విలువ ఇచ్చి దాని భుజాల సంఖ్యను కనుక్కో ఈ నాలుగు రకాలైనటువంటి ప్రశ్నలో ఒక రకమైన ప్రశ్న వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని చూసుకోవాలి సరే మరొక అంశం చూద్దాం ఇందులో మనకు బహుభుజుల్ని రెండు రకాలుగా వర్గీకరణ చేశారు ఒకదాన్ని మనం కుంభాకార బహుభుజి అంటారు కుంభాకార బహుభుజి మరొకదాన్ని పుటాకార బహుభుజి కుంభాకార బహుభుజి పుటాకార బహుభుజం ఉదాహరణకి మనం ఒక పంచభుజం తీసుకుందాం ఇది కుంభాకార బహుభుజం మనం ఒక పుటాకార బహుభుజ చూడాలనుకోండి ఇది కూడా పంచభుజం సో ఇక్కడ మీరు మీరు కోణాలను చూశారనుకోండి జాగ్రత్తగా ప్రతి కోణము నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది అంటే లెస్ దాన్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది మరి ఇక్కడ కోణం చూశారనుకోండి ఇక్కడ కో ఈ కోణం నూట ఎనభై డిగ్రీ కంటే తక్కువ ఇక్కడ తక్కువే ఇక్కడ తక్కువే ఇక్కడ కూడా తక్కువే కానీ ఈ కోణం చూశారనుకోండి ఈ కోణము గ్రేటర్ దాన్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది అందుచేత ఈ బహుభుజి మనకు ఒక దగ్గర ఓపెన్ అయ్యేటట్టుగా ఉంటుంది ఇదైందా కాబట్టి కుంభాకార బహుభుజిని ఏదైనా ఒక బహుబుజులో అన్ని కోణాల విలువలు నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువ ఉంటే దాన్ని కుంభాకార బహుభుజి అంటారు ఏదైనా ఒక బహుబుజులో ఒక కోణము విలువ నూట ఎనభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే దాన్ని పుటాకార బహుభుజి అంటారు ఇది కుంభాకార బహుభుజికి పుటాకార బహుభుజికి గలటువంటి భేదం ఏదైనా ఒక బహుబుజి తీసుకున్నారనుకోండి ఆ బహుబుజులో ఏదైనా బహుభుజి తీసుకున్నారు కదా ఆ బహుభుజిలో ప్రతి కోణము నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువ ఉంది అనుకోండి దాన్ని మనం కుంభాకార బహుభుజి అంటారు ఇందులో మనం ఇంకోటి చెప్పేది అండి ఒక కోణం నూట ఎనభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం పుటాకార బహుభుజి అంటారు ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం క్రమ త్రిభుజము అంటారు రెగ్యులర్ ట్రాంగిల్ క్రమ త్రిభుజము అంటే మనం సమబాహు త్రిభుజంగా చెప్పుకోవాలి సమబాహు త్రిభుజం ఎందుకు సమక్రమ త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటున్నాం ఒక త్రిభుజములోని మూడు భుజాలు సమానంగా ఉండాలి మూడు కోణాలు సమానంగా ఉండాలి మూడు భుజాలు సమానం మూడు కోణాలు సమానం కాబట్టి దాన్ని మనం సభావ త్రిభుజం అంటే కాబట్టి క్రమ త్రిభుజం ఏమవుతుంది సమబాహు త్రిభుజం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అలాగే క్రమ చతుర్భుజం తీసుకుందాం క్రమ చతుర్భుజం ఈ క్రమ చతుర్భుజాన్ని తీసుకుంటే క్రమ చతుర్భుజం యొక్క తీసుకునేటప్పుడు దీన్ని మనం చతురస్రము అంటారు అంటే చతుర్భుజములోని మూడు నాలుగు కోణాలు సమానం ఉండాలి నాలుగు భుజాలు సమానంగా ఉండాలి అలా ఇప్పుడే మనం క్రమ చతుర్భుజం అంటారు అంటే నాలుగు భుజాలు సమానము నాలుగు కోణాలు సమానంగా ఉండేదాన్ని మేము అంటాం చతురాశ్రము అంటారు అర్థమైనా సో క్రమ త్రిభుజము అంటే ఏంటి అని అడుగుతాడు సంవా త్రిభుజం చెప్పాలి క్రమ చతుర్భుజం ఏంటి చెప్పినట్టు చతురస్రం అని చెప్పాలి ఇవి మనకు బహుభుజికి సంబంధించినట్టు కొన్ని అంశాలు ఇప్పుడు మనం చతుర్భుజం గురించి ఆలోచిద్దాం చతుర్భుజము నాలుగు భుజాలచే కలిగినటువంటి సమృత పట అండి మనం చతుర్భుజము అంటారు ఇంగ్లీష్లో అయితే క్వాడ్రిలేటరల్స్ అంటారు ఓకే ఏదైనా ఒక మనం చతుర్భుజం ముందు తీసుకుందాం దీన్ని ఇంగ్లీష్లో అయితే మనం క్వాడ్రిలేటరల్ అంటారు క్వాడ్రిలేటరల్ మనం ఒక చతుర్భుజం తీసుకున్నాం ఏదైనా ఒక చతుర్భుజం ఉదాహరణకి దీన్ని ఏ బిసిడి అంటారు ఒక చతుర్భుజానికి నాలుగు భుజాలు నాలుగు శీర్షాలు నాలుగు కోణాలు రెండు కర్ణాలు ఉంటాయి ఒక చతుర్భుజం తీసుకున్నారనుకోండి నాలుగు భుజాలు ఉంటాయి ఏబి బీసీ సిడి ఏడి వీటిని భుజాలు అంటారు నాలుగు శీర్షాలు ఉంటాయి నాలుగు శీర్షాలు అంటే ఏ బి అనే నాలుగు శీర్షాలు ఉంటాయి యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి యాంగిల్ డి అనేటువంటి నాలుగు కోణాలు ఉంటాయి ఏసీ బీడీ అనేటువంటి రెండు కర్ణాలు ఉంటాయి సో చతుర్భుజం అనగానే మనకు గుర్తు రావాల్సింది నాలుగు భుజాలు నాలుగు శీర్షాలు నాలుగు కోణాలు రెండు కర్ణాలు ఉంటాయి ఏదైనా ఒక చతుర్భుజానికి లో తీసుకుంటే ఆ చతుర్భుజములోని నాలుగు కోణాల మొత్తము మూడు వందల అరవై డిగ్రీలు ఇది మీ అందరికీ తెలుసు చతుర్భుజములోని నాలుగు కోణాలు అంటే నాలుగు అంతర్ కోణాల మొత్తము అంతర్ కోణాల మొత్తము ఎంత మూడు వందల అరవై డిగ్రీలు అలాగే నాలుగు బాహ్య కోణాల మొత్తం కూడా మూడు వందల అరవై డిగ్రీలు ఈ విషయాన్ని మీరు చాలా గుడ్ దీని మీద ఒక అప్లికేషన్ క్వశ్చన్ వేసే ఆస్కారం ఉంటుంది ఒక బహుభుజలోని నాలుగు బాహ్య కోణాల మొత్తము నాలుగు అంతర్కోణాల మొత్తము సమానమైంది అనుకోండి దాన్ని ఏమంటాం చతుర్భుజం అర్థమైందా నాలుగు అంతర్కోణాల మొత్తము నాలుగు బాహ్య కోణాల మొత్తము సమానమైతే దాన్ని మనం ఏమంటాం చతుర్భుజం అంటారు ఎందుకు అది మూడు వందల అరవై డిగ్రీలు ఇది కూడా మూడు వందల అరవై డిగ్రీలు అని ఒక చతుర్భుజ నిర్మాణానికి కావాల్సినటువంటి కొలతలు ఐదు అనేటువంటిది మనం చెప్పచ్చు క్లియర్ ఈ రకంగా మనం అలాగే ఒక చతుర్భుజం తీసుకున్నాం ఏదైనా ఒక చతుర్భుజం తీసుకున్నాం దాని కర్ణాలు గీశారు మీరు ఏబిసిడి అనే చతుర్భుజం పేరు పెట్టారు అంటే ఈ ఈ ఎదురు అంటే ఈ కర్ణాలపై గీయమైనటువంటి లంబాలు మనం తీసుకుందాం ఈ లంబాలు తీసుకుందాం దీన్ని ఒకదాని హెచ్ వన్ అందాం ఇంకో దాన్ని హెచ్ టూ అందాం అర్థమైందా ఒక హెచ్ వన్ హెచ్ టూ అని తీసుకుందాం అంటే దీని యొక్క చతుర్భుజం యొక్క వైశాల్యం తీసుకుంటే దీని వైశాల్యం దేనికి సమానం అవుతుందంటే ఆఫ్ ఏ కర్ణంపై అయితే మనం లంబాలను గీసామో ఆ కర్ణము ఇంటూ ఆ లంబాల పొడవలో మొత్తం ఆఫ్ ఏసీ ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ కర్ణము పొడవని మనం డి అనుకున్నాం అనుకోండి సింపుల్గా ఆఫ్ డి ఆఫ్ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఈ సూత్రం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈ సూత్రం ఆధారంగానే మనకు కొన్ని ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఆఫ్ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ వీటిని సంబంధించినటువంటి సమస్యల్ని మనం క్షేత్రమిత్రులు నేర్చుకుందాం వీటిపై వచ్చేది దాన్ని కేవలం మీకు చతుర్భుజానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను తెలియచేయటానికే మీకు తెలియజేశాను సో ఒక చతుర్భుజం అంటే ఏంటి ఏదైనా చతుర్భుజం అంటే ఏంటి మీరు చతుర్భుజము అనగానే మనకు నాలుగు రేఖాఖండాలచే ఏర్పడినటువంటి సమృత పటాన్ని చతుర్భుజం అంటారు లేదా ఒక బహుభుజంలోని భుజాల సంఖ్య నాలుగు అయితే దాన్ని చతుర్భుజం అంటారు నాలుగు భుజాలచే ఏర్పడినటువంటి సమృత పటాన్ని చతుర్భుజం అంటారు ఇలా మీరు చెప్పచ్చు ఒక చతుర్భుజంలో నాలుగు భుజాలు ఉంటాయి నాలుగు శీర్షాలు ఉంటాయి నాలుగు కోణాలు ఉంటాయి రెండు కర్ణాలు ఉంటాయి అని గుర్తుంచుకోవాలి చతుర్భుజములోని నాలుగు అంతర్కోణాల మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది బాహ్య కోణాల మొత్తం కూడా మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది ఇక్కడ అడిగే ప్రశ్న ఏదైనా ఒక బహుభుజులో అంతర్కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తానికి సమానము అయితే ఆ బహుభుజి పేరేంటి అంటాడు ఆ బహుభుజి చతుర్భుజము అవుతుంది అనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది ఓకే మరి చతుర్భుజ నిర్మాణానికి కావలసినటువంటి కొలతల సంఖ్య ఐదు అవుతుంది ఏదైనా కర్ణం తీసుకుంటే దాని యొక్క రెండు కర్ణాలు ఉంటాయి అనుకున్నాం కదా ఒక కర్ణం పొడవు డి ఆ కర్ణంపై గీయబడినటువంటి లంబాల పొడవలు హెచ్ వన్ హెచ్ టూ అనుకుంటే మనకు దాని వైశాల్యం ఆఫ్ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ అవుతుంది ఇవన్నీ మీకు సూత్ర రూపంలో ఉపయోగపడితే అదేవిధంగా ప్రశ్నలు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి ఓకే మరి ఇప్పుడు చతుర్భుజాల్లో మనం రకాలను గురించి చూద్దాం చతుర్భుజాల రకాలు ముందుగా చేసుకునేటువంటిది చతుర్భుజం ఇది ఒక చతుర్భుజం ఈ చతుర్భుజాన్ని మనం రెండు రకాలు అంటే వర్గీకరణ చేయొచ్చు ఎలాంటి చతుర్భుజం తీసుకుంటే ఈ చతుర్భుజంలో మొట్టమొదటిగా మనం చేసినటువంటిది ట్రిపీజియం అంటారు ఎదురెదురు భుజాలు ఒక జత ఎదురు భుజాలు ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరం దీన్ని మనం ట్రెఫీజియం అంటారు సమలంబ చతుర్భుజం అని కూడా అంటారు అలా కాకుండా ఒక జత ఆసన్న భుజాలు సమానం అనుకోండి ఒక జత ఆసన్న భుజాలు సమానం అయితే దాన్ని కైట్ అంటారు మరి ఈ చతుర్భుజంలో తీసుకున్నాం మనం ఇక్కడ వేసుకున్నాము ఒక జత ఆసన్న భుజాలు ఒక జత ఎదురెదురు భుజాలు ఎదురెదురు భుజాలు సమాంతరాలు ఓకే మరి ఇప్పుడు తీసుకుంటే ఒక జత ఎదురెదురు భుజాలు అనుకున్నాం కదా ఒక జత ఎదురు భుజాలు తీసుకున్నాం కాబట్టి ఇంకొక ఆప్షన్ మరి అదే ఎదురెదురు రెండు జతలు ఎదురెదురు భుజాలు సమాంతరం అయితే అంటే రెండు జతల ఎదురెదురు భుజాలు రెండు జతలు ఎదురు ఎదురు భుజాలు సమాంతరాలు అయ్యే అనుకోండి అంటే దాని గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే దాని డయాగ్రమ్ ఎలా ఉంటుంది ఈ రెండు సమాంతరాలు ఈ రెండు సమాంతరాలు దాన్ని మనం సమాంతర చతుర్భుజము అంటారు సమాంతర చతుర్భుజం ఓకే మరి ఈ సమాంతర చతుర్భుజములు ఎదురు ఎదురు భుజాలు సమానం కదా దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాం నెక్స్ట్ పేజ్కి సింపుల్గా మనం సమాంతర చతుర్భుజం అంటాం ఎప్పుడైతే సమాంతర చతుర్భుజం తీసుకున్నామో ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరము మరియు సమానం అన్నాం అంటే ఈ భుజం ఈ భుజానికి సమానము ఈ భుజం ఈ భుజానికి సమానం ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి ఈ సమాంతర చతుర్భుజం తీసుకుంటే నాలుగు భుజాలు సమా సమానము తీసుకుందాం ఇక్కడ భుజాలు ఉన్నాయి కదా ఇక్కడ నాలుగు భుజాలు ఉన్నాయి ఎదురెదురు భుజాలు సమానం ఇప్పుడు నాలుగు భుజాలు సమానము నాలుగు భుజాలు సమానమైతే దాన్ని రాంబస్ అంటారు అలా కాకుండా నాలుగు కోణాలు సమానం అనుకోండి నాలుగు కోణాలు సమానం ఈ నాలుగు కోణాలు సమానమైతే దాన్ని మనం దీర్ఘచతురస్రము అంటారు అంటే ఈ భుజం ఈ భుజానికి సమానము ఈ భుజం ఈ భుజానికి సమానము ప్రతి కోణము తొంభై డిగ్రీలు దీన్ని ఏమంటాం దీర్ఘ చతురస్రము అంటారు దీర్ఘ చతురస్రం అంటారు అంటే ఒక సమాంతర చతుర్భుజంలో నాలుగు భుజాలు సమానం అనుకోండి ఇప్పుడు నాలుగు భుజాలు సమానమైతే దాన్ని ఏమంటాం రాంబస్ అంటాం నాలుగు కోణాలు సమానమైతే దాన్ని దీర్ఘ చతురస్రం అంటారు ఈ రెండు ధర్మాలు ఏకీభవించాయి అనుకోండి అంటే నాలుగు భుజాలు సమానము నాలుగు కోణాలు సమానమైతే దాన్ని మనం చతురస్రము అంటారు అంటే ఈ భుజము ఈ భుజము అన్ని భుజాలు సమానం దీన్ని ఏమంటాం చతురస్రము అంటారు చూసారా ఇది మనకు ఒక షీట్ దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఫస్ట్ మనం మనం ముందుగా పరిశీలిద్దాం ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం సో చతుర్భుజము చూసుకుంటే మీకు చతుర్భుజం అంటే నాలుగు భుజాలు ఉంటే సరిపోతుంది ఏర్పడి సమృద్ధపటం ఈ చతుర్భుజంలో ధర్మాలను బట్టి దానికి ఒక నిర్దిష్టమైన పేర్లు ఆయన ఇవ్వడం జరిగింది చతుర్భుజం యొక్క ధర్మాలను బట్టి నిర్దిష్టమైన పేర్లు అంటే ఏంటి నిర్దిష్టమైన పేర్లు ఒక జత ఎదురెదురు భుజాలు సమానం సమాంతరం అయ్యాయి అనుకోండి ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరం అనుకోండి దాన్ని ట్రిపీజియం అంటారు సమలంబ చతుర్భుజము అంటారు ఓకే ఈ ట్రిపీజిములో మరొకటి ఉంది ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరము ఓకే సమాంతరము కాని భుజాలు సమానము అనుకోండి దీన్ని సమద్విబాహు సమబాహు సమలంబ చతుర్భుజము అంటారు క్లియర్ చూసారా ఇక్కడ మనకు ట్రిపీజియంలో ఏముండాలి కండిషన్ ఏంటి ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరం అయితే దాని ట్రిపీజియం అన్నారు అలా కాకుండా మనకి ఇంకేం చెప్తున్నాము సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటారు ఇప్పుడు ఆ ట్రెపీజియంలో ఏ భుజాలు అయితే సమాంతరం కావో ఆ సమాంతరం కాని భుజాలు సమానమయ్యాయి అనుకోండి దాన్ని మనం సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటారు ఒక జత ఆసన్న భుజాలు ఒక జత ఆసన్న భుజాలు సమానమయ్యాయి అనుకోండి ఒక జత ఆసన్న భుజాలు సమానమైతే దాన్ని కైట్ అంటాం ఓకే మరి ఇప్పుడు ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరం అయితే దాని అన్నాం మరి రెండు జతలు ఎదురెదురు భుజాలు సమాంతరం అయ్యాయి అనుకోండి దాన్ని సమాంతర చతుర్భుజము ప్యారలోగ్రామ్ అంటారు ఓకే సో మరి ఇప్పుడు ఎదురుదురు భుజాలు సమాంతరాలు అయ్యాయి కాబట్టి సమాంతర చతుర్భుజం అని ఉంటాయి సమాంతర చతుర్భుజంలో మనం ఎదురెదురు భుజాలు భుజాల సమాంతరము మరి సమానము అవుతాయి ఇక్కడ మనకు రెండు సందర్భాలు ఉన్నాయి అంటే అన్ని భుజాలు సమానం ఉండొచ్చు అన్ని కోణాలు సమానం ఉండొచ్చు అంటే నాలుగు భుజాలు సమానం ఉండొచ్చు నాలుగు కోణాలు సమానం ఉండొచ్చు మరి నాలుగు భుజాలు సమానంగా ఉన్నాయనుకోండి దాన్ని మనం రాంబ సమ సమచతుర్భుజము అంటారు నాలుగు కోణాలు సమానంగా ఉన్నాయనుకోండి దాన్ని దీర్ఘ చతురస్రము అంటారు నాలుగు భుజాలు సమానము నాలుగు కోణాలు సమానమైతే దాన్ని చతురస్రం అంటారు అర్థమైందా నాలుగు భుజాలు సమానము నాలుగు కోణాలు సమానమైతే దాన్ని మనము చితురస్రము అంటారు ఇది వీటి సమానం వీటిపైన చాలా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది మీకు చూసేటప్పుడు ఒక రాంబస్ ఎప్పుడు చతురస్రం అవుతుంది ఇక్కడ చూడండి అన్ని చతురస్రాలు రాంబస్లు అన్ని రాంబస్లు చతురస్రాలు కానవసరం లేదు అన్ని చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు అన్ని దీర్ఘ చతురస్రాలు చతురస్రం కానవసరం లేదు అన్ని చతురస్రాలు సమాంతర చతుర్భుజాలు అన్ని చతురస్రాలు అన్ని సమాంతర చతుర్భుజాలు చతురస్రాలు కానవసరం లేదు మరి ఒక సమాంతర చతుర్భుజము ఎప్పుడు దీర్ఘ చతురస్రం అవుతుంది ఆసన్న భుజాలు సమానమయ్యాయి అనుకోండి ఆసన్న భుజాలు సమానమైతే ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు సమానమైతే అది రాంబస్ అవుతుంది ఎందుచేత ఎదురెదురు భుజాలు సమానం ఈ ఎదురెదురు భుజాలు సమానం ఆసన్న భుజాలంటే ఈ రెండు సమానం ఈ రెండు సమానమయ్యాయి అంటే మొత్తం నాలుగు భుజాలు సమానం అవుతాయి ఎప్పుడైతే నాలుగు భుజాలు సమానమైనాయో అది రాంబస్ అవుతుంది అంటే ఒక సమాంతర చతుర్భుజం ఎప్పుడు రాంబస్ అవుతుంది ఆ ఒక సమాంతర చతుర్భుజంలోని ఆసన్న భుజాల కొలతలు సమానమైతే అది రాంబస్ అవుతుంది ఒక సమాంతర చతుర్భుజము ఎప్పుడు దీర్ఘచతురస్సం అవుతుంది అంటే ఆ సమాంతర చతుర్భుజంలోని సమాంతరం ఎదురెదురు కోణాలు సమానం ఎదురెదురు కోణాలు సమానం కాబట్టి ఆసన్న కోణాలు సమానమైతే ఆసన్న కోణాలు సమానమైతే మనకు దీర్ఘచతురసం అవుతుంది చూడండి వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్తున్న స్టేట్మెంట్స్ అన్నీ మీకు ఆబ్జెక్టివ్ టైప్లో అంటే మల్టిపల్ చాస్ క్వశ్చన్లో వస్తాయి ఒక సమాంతర చతుర్భుజములోని ఆసన్న కో భుజాల భుజాలు సమానమైతే ఏదైనా ఒక సమాంతర చతుర్భుజం ఆసన్న భుజాల కొలతలు సమానమైతే మనకు రాంబస్ అవుతుంది ఆసన్న కోణాల కొలతలు సమానమైతే దీర్ఘ చతురసం అవుతుంది ఒక రాంబస్లోని ఒక కోణము లంబకోణం అయితే అది చతురస్రం అవుతుంది దీర్ఘ చతురశ్రమంలోని ఆసన్న భుజాలు సమానమైతే చతురస్రం అవుతుంది చూసారా కన్ఫ్యూజ్ కాకుండా ఇది మీరు జాగ్రత్తగా ఆర్డర్ని పెట్టుకొని చేయండి ఇక ఇది మీరు చూసేటప్పుడు ఈ చతురస్రం అన్ని చతురస్రం దాంబస్సు అవుతుంది దీర్ఘ చతురస్రం అవుతుంది సమాంతర చతుర్భుజం అవుతుంది మరి సమాంతర చతుర్భుజం చతురస్రం ఎప్పుడవుతుంది కండిషన్ అడిగామనుకోండి సమాంతర చతుర్భుజం ఎప్పుడు చతురస్రం అవుతుంది అంటే ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాల కొలతలు సమానం కావాలి ఆసన్న కోణాల కొలతలు సమానం కావాలి ఈ రెండూ జరిగితే సమాంతర చతుర్భుజం చతురస్రం అవుతుంది ఒక సమాంతర చతుర్భుజం ఎప్పుడు రాంబస్ అవుతుంది అంటే ఆసన్న భుజాల కొలతలు సమానమైతే సమాంతర చతుర్భుజం రాంబస్ అవుతుంది ఒక సమాంతర చతుర్భుజం ఎప్పుడు దీర్ఘ చతురస్రం అవుతుంది అంటే ఒక ఒక జత లేదా ఆసన్న కోణాల విలువలు సమానమైతే దీర్ఘ చతుర్శ అవుతుంది చూడండి చాలా బిట్స్ వచ్చినాయి మీకు ఈ బిట్స్ అన్నీ మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి క్లియర్ ఓకే ఇది ఇంతే కాకుండా ప్రీవియస్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ కూడా చెప్పచ్చు అంటే ట్రిపీజియం సమాంతర చతుర్భుజం ఇక్కడ ఏమన్నాం ఒక జత ఎదురు ఎదురెదురు భుజాలు సమాంతరం అయితే దాని ట్రిపీజియం అన్నాం మిగిలిన జత ఎదురు ఎదురు భుజాలు కూడా సమాంతరం అయ్యాయి అనుకోండి ఆ ట్రిపీజియం సమాంతర చతుర్భుజం అవుతుంది కదా అంటే ఎప్పుడు ట్రిపీజియం ఎప్పుడు సమాంతర చతుర్భుజం అవుతుంది అంటే మిగిలిన జత ఎదురెదురు భుజాలు కూడా సమాంతరాలు అయితే ట్రిపీజియం అనేటువంటిది సమాంతర చతుర్భుజం అవుతుంది అలానే మనకు సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటే సమద్విబాహు ట్రెపీజియం అంటే ఏంటి అంటే మనకు ఎదురెదురు భుజాలు మనకు సమాంతరంగా ఉంటాయి భుజాలు సమాంతరంగా లేని భుజాల కోలతలు సమానమే అనుకోండి అప్పుడు దాన్ని మనం దాన్ని ఏమంటాం సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటారు ఒక జత ఆసన భుజాలు సమానమయ్యాయి అనుకోండి ఆ దాన్ని మనం కైట్ అంటాం సో ఇవన్నీ కూడా మనకు మీరు క్లారిటీగా వివిధ రకాల అనే రకాలు ఈ రకంగా మనకు చాలా ప్రశ్నలు ఇందులో అడిగాడంటే ఒక సమ ఒక చతుర్భుజములో ఒక జత ఎదురు ఎదురెదురు భుజాలు సమానమై సమాంతరం అయితే దాన్ని ఏమంటారు ట్రిపీజియం సమలంబ చతుర్భుజం అంటారు ఎదురెదురు భుజాలు సమాంతరాలు మరియు సమానాలు అయితే దాన్ని సమాంతర చతుర్భుజము అంటారు నాలుగు భుజాలు సమానమైతే దాన్ని మనం ఏమంటాం రాంబ సమ చతుర్భుజం అంటారు ఒక సమాంతర చతుర్భుజంలో నాలుగు కోణాలు సమానమైతే దాన్ని మనం దీర్ఘ చతురస్రము అంటారు ఒక సమాంతర చతుర్భుజంలోని నాలుగు భుజాలు నాలుగు కోణాలు సమానమైతే దాన్ని చతురస్రం అని అంటారు సో మనం అలానే కండిషన్స్ అడుగుతాడు ఏ కండిషన్స్ ఎప్పుడు అనేటువంటిది మీకు అడుగుతాడు అది కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ సమాంతర చతుర్భుజంలో ఒక జత ఆసన్న భుజాలు సమానమైతే మనకు రాంబస్ అవుతుంది సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానమైతే దాని మనకు దీర్ఘ చతురసం అవుతుంది సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు ఆసన్న భుజాలు సమానమైతే మనకు చతురస్రం అవుతుంది ఇది ఈ కండిషన్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు నేను సుమారు ఒక పది ప్రశ్నలు దాని సమాధానం చెప్పాను వాటన్నిటిలో కూడా మీకు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది సో మనం ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం వాటిని చూసే ముందు మనం చేసిన పని ఏంటంటే ఒక చతుర్భుజంలో ఫస్ట్ సమలంబ చతుర్భుజం తీసుకుందాం సమలంబ చతుర్భుజం ఈ సమలంబ చతుర్భుజాన్ని మనం ట్రిపీజియం అంటారు మీకు చెప్పాను ట్రిపీజియం అని కూడా అంటారు ఓకే సో ట్రిపీజియం అనగానే మనం తీసుకుని ఇందులో ఒక జత ఎదురెదురు భుజాలు అనేటువంటి సమాంతరంగా ఉంటాయి కరెక్ట్ సో సిడి ఈజ్ ప్యారలల్ టు ఏబి అని అంటారు ఇందులో ఈ ట్రిపీజం యొక్క సమాంతరము కాని భుజాల మధ్య బిందువులని కలిపేటటువంటి ఈ రేఖాఖండాన్ని మనం దీన్ని మధ్యగతము అంటారు అంటే ట్రిపిజియం యొక్క మధ్యగతం అంటే ఏంటి అంటే సమాంతరం ఒక ట్రిపీజియంలో సమాంతరము కాని భుజాల మధ్య బిందువులు కలిపే రేఖాకండాన్ని మనం మధ్యగతం అంటారు క్లియర్ సో ఇది మధ్యగతానికి సంబంధించి మరి సమలంబ చతుర్భుజం తీసుకుంటే ఈ సమాంతరము కాని భుజాలు సమానంగా ఉన్నాయి అనుకోండి అంటే ఏడీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అయిన అయింది అనుకోండి ఇప్పుడు ఏడీ ఈక్వల్ టు బీసీ అయితే దాన్ని మనం సమద్విబాహు సమలంబ చతుర్భుజము అంటారు ఓకే ఇప్పుడు మనం సమలంబ చతుర్భుజాన్ని తీసుకుంటే ఈ సమలంబ చతుర్భుజ నిర్మాణానికి మనకు నాలుగు కొలతలు కావాల్సి ఉంటుంది దాన్ని మనం ఏబిసిడి అనేటువంటి తీసుకుందాం ఈ కొలతల సంఖ్యతో పాటు ఇప్పుడు మన దాని యొక్క వైశాల్యం ఏంటి ఇది మనకు ముఖ్యంగా కావాలి దీని చాలా పద్ధతులు ఉన్నాయి త్రిభుజీ ప త్రిభుజీకరణ పద్ధతి అని అలా రకరకాల పద్ధతులు ఉన్నాయి మనం కర్ణాలను గీసాం ఓకే మనం ఒక కర్ణం పైన గీసాం ఏదైనా కర్ణం లేదా కర్ణాలు లేకున్నా కూడా మనం చేయొచ్చు దాన్ని ఉదాహరణకు మీకు చెప్తున్నా డైరెక్ట్గా వాల్యూస్ని కూడా వేయవచ్చు ఎలా అంటే ఈ సమాంతరముగా ఉన్నటువంటి భుజాల కొలతలు మీరు ఒకదాన్ని ఏ అనుకోండి ఇంకో దాన్ని బి అనుకోండి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి లంబ దూరం ఎంతైతే లంబ దూరం ఉందో ఫర్ ఎగ్జాంపుల్ లంబ దూరాన్ని హెచ్ అనుకుందాం అంటే సమాంతరముగా ఉన్నటువంటి భుజాల పొడవుల కొలతలు ఏబి వాటి మధ్య దూరం హెచ్ అనుకుంటే సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి ఇది సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం హెచ్ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి అంటారు అంటే సమాంతరముగానున్న భుజాల కొలతల మొత్తము మరియు వాటి మధ్య దూరం యొక్క లబ్ధములో సగము ఆ సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం అవుతుంది సో హెచ్ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి ఇక్కడ హెచ్ అనేటువంటిది మనకు ఆ రెండింటి మధ్య దూరము అలాగే ఏ అనేటువంటి బి ఏ బిల్ అనేటువంటివి సమాంతరముగా ఉన్నటువంటి భుజాల పొడవల కొలతలు ఉదాహరణకి దీని మీద ఒక లెక్క ఇచ్చాడు అనుకుందాం ఎలా అంటే ఒక సమలంబ చతుర్భుజంలో ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడీ

ఒక సమలంబ చతుర్భుజం తీసుకున్నాం ఆ సమలంబ చతుర్భుజంలో ఏబిస్ ప్యారలల్ టు సీడీ ఏబీ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ సిడీఈ్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ డిఎన్ఎస్ శీర్షము నుండి గీబైనటువంటి లంబము యొక్క కొలత నాలుగు సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత ఏబి అంతచ్చాడు మనకు ఎయిట్ సెంటీమీటర్స్ అలాగే సీడీ అంతచ్చాడు సిక్స్ సెంటీమీటర్స్ కాబట్టి వైశాల్యం కావాలి ఇక్కడ వైశాల్యం ఈజీ ఈక్వల్ టు ఏమవుతుంది ఆఫ్ ఓకే సమాంతరంగా ఉన్న భుజాల మొత్తం సిక్స్ ప్లస్ ఎయిట్ ఇంటూ హెచ్ ఫోర్ అంటే ఆఫ్ సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్ టూ వన్ జా టూ టూ జా ఫోర్టీన్ టూ జా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ చదరపు సెంటీమీటర్లు ఈ రకంగా మనం ఈ ట్రిపీజియం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు సో ఈ రకమైనటువంటి సింపుల్ ప్రశ్నలే మీకు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరి ట్రిపీజియం అనే సమలంబ చతుర్భుజం గురించి కొంచెం కదా సమలంబ చతుర్భుజం అంటే ఒక చేత ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నటువంటి చతుర్భుజాన్ని మనం సమలంబ చతుర్భుజం అంటారు దీన్ని ట్రిపీజియం అని కూడా అంటారు సమాంతరము కాని భుజాలు సమానంగా ఉంటే ఆ ట్రిపీజియాన్ని లేదా ఆ సమలంబ చతుర్భుజాన్ని సమద్విబాహు సమలంబ చతుర్భుజం అనేటువంటి అంటారు మనం తీసుకుంటే సమాంతరము కానీ భుజాల మధ్య బిందువులను కలిపే రేఖాఖండాన్ని సమలంబ చతుర్భుజం యొక్క మధ్యగతము అనేటువంటి అంటారు సమాంతరముగా ఉన్నటువంటి భుజాల కొలతలు ఏ అండ్ బి వాటి మధ్య దూరం హెచ్ అనుకుంటే దాని వైశాల్యము హెచ్ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది ఈ రకంగా మనం ఈ సమలంబ చతుర్భుజాన్ని గురించి చెప్పుకోవచ్చు సో సమలంబ చతుర్భుజము తర్వాత వచ్చినటువంటి అంశము మనం తీసుకున్నటువంటిది సమాంతర చతుర్భుజము సమాంతర చతుర్భుజాన్ని ఇంగ్లీష్గా మనం ప్యారలలోగ్రామ్ అంటారు ప్యారలలోగ్రామ్ జనరల్గా ప్యారలలోగ్రామ్ని సూచించే విధానం ఇది ఒక సింబల్ అనమాట ప్యారలోగ్రామ్ అనేటువంటి సాంకేతిక పరంగా సూచిస్తాం ఈ సమాంతర చతుర్భుజానికి మనం చూస్తే సమాంతర చతుర్భుజము అంటే ఇక్కడ మనం దీన్ని ఏబిసిడీ తీసుకున్నాం తీసుకుంటే మనకు ఏబి ఈజ్ ప్యారలల్ టు సీడీ అవుతుంది బీసీఈ ప్యారలల్ టు ఏడి అవుతుంది ఓకే అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సీడీ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది ఒక చతుర్భుజంలో ఎదురు ఎదురు భుజాలు సమానము మరియు సమాంతరం అయితే దాన్ని మనం సమాంతర చతుర్భుజము అంటారు ఎదురెదురు కోణాలు సమానమవుతాయి ఓకే అంటే మనకు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ మనం కర్ణం తీసుకున్నాం అనుకోండి ఏసీ అనేటువంటిది కర్ణము బీడీ అనేటువంటిది ఇంకొక కర్ణం ప్రతి కర్ణము సమాంతర చతుర్భుజాన్ని రెండు సర్వ సమాన రెండు సర్వ సమాన త్రిభుజాలుగా విజిస్తుంది కర్ణము రెండు సర్వ సమాన త్రిభుజాలుగా విభజించటం జరుగుతుంది క్లియర్ సో ఇవి వీటి ధర్మాలు అలాగే ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాల కొలతలు సమానమైతే అది సమచతుర్భుజం అవుతుంది ఆసన్న కోణాల కొలతలు సమానమైతే అది దీర్ఘ చతురస్రం అవుతుంది అన్ని దీర్ఘచతురశ్రాలు సమాంతర చతుర్భుజాలే అన్ని రాంబస్సులు కూడా సమాంతర చతుర్భుజాలు ఈ సమాంతర చతుర్భుజ లోని సమాంతర భుజాల మధ్య దూరం హెచ్ అనుకోండి దట్స్ డిఫరెంట్ కరెక్ట్ సో ఇక్కడ మనం ఏబి అనుకుందాం ఏబి అనేటువంటిది భూమిగా తీసుకుని దానిపై గీవ్ ఏదైనా ఎదుటి శీర్షం నుండి గీవ లంబం లాంబం యొక్క కొలత హెచ్ అనుకోండి డిఎక్స్ అని లంబం అనుకోండి అప్పుడు దాని యొక్క వైశాల్యము వైశాల్యానికి సూత్రం భూమి ఇంటూ ఎత్తు సింపుల్గా బీహెచ్ అంటాం ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక సమాంతర చతుర్భుజానికి నిర్మాణానికి కావలసిన కొలతల సంఖ్య మూడు సో మూడు కొలతలతో సమాంతర చతుర్భుజాన్ని నిర్మించవచ్చు ఇవి సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు సో మనం వాటి సమాంతర చతుర్భుజం అంటే ఏంటి వాటి ధర్మాలంటే మరోసారి పునర్చరణ చేస్తే ఒక సమాంతర చతుర్భుజాన్ని మీరు తీసుకుంటే ఆ సమాంతర చతుర్భుజం ఎదురెదురు భుజాలు సమానము మరియు సమాంతరం ఎదురెదురు కోణాలు ఎదురెదురు కోణాలు తీసుకున్నాం అనుకోండి ఎదురెదురు కోణాలు సమానం అలాగే కర్ణముల పొడవులు మనం తీసుకున్నాం కర్ణముల పొడవులు సమానం కర్ణములు సమధ్వీఖన చేసుకుంటాయి కర్ణాలు సమధ్వీఖన చేసుకుంటే ఇప్పుడు రెండు ఖండించుకున్నాయి కదా ఓ అని తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి అండ్ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడిఓది కర్ణాలు పరస్పరము సమధ్వీకరణం చేసుకుంటూ ఉంటాయి అలాగే సమాంతర చతుర్భుజ నిర్మాణానికి కావాల్సినటువంటి కోలతల సంఖ్య మూడు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము భూమి ఇంటూ ఎత్తుల లబ్ధానికి సమానం ఎత్తు అంటే ఒక ఎదురు సమాంతర భుజం నుండి గీబైనటువంటి లంబము లేదా సమాంతర భుజాల మధ్య లంబ దూరమే దాని ఎత్తుగా మనం పరిగణ చేయాలి ఇది సమాంతర చతుర్భుజానికి సంబంధించినటువంటి ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు సమానమయ్యే అనుకోండి అది సమచతుర్భుజం అవుతుంది ఆసన్న కోణాలు సమానమయ్యే అనుకోండి అది అవుతుంది సమాంతర చతుర్భుజ కర్ణము ఆ సమాంతర చతుర్భుజాన్ని రెండు సర్వ సమాన త్రిభుజాలుగా విభజించడం అనేటువంటి జరుగుతుంది ఇవి ఈ అంశాలు అనేటువంటివి ధర్మాలుగా మీరు గమనించవలసి ఉంటుంది దీన్ని సమాంతర చతుర్భుజం అంటారు ఓకే సో ఇప్పుడు సమాంతర చతుర్భుజం తర్వాత వచ్చినటువంటి మరో అంశము మనం చూసుకుంటే దాన్ని చెప్పేటప్పుడు మనం సింపుల్గా సమచతుర్భుజాన్ని ఇంగ్లీష్లో రామ్ బస్ అంటారు ఏబీసీడీ అనేటది ఒక రాంబస్ ఇందులో నాలుగు భుజాలు పొడవులు కొలతలు సమానంగా ఉంటాయి అలాగే కర్ణముల పొడవులు డిఫరెంట్గా ఉంటాయి ఈ కర్ణాల పొడవలు డిఫరెంట్గా ఉంటాయి కర్ణాలు సమానం కావు కానీ కర్ణాలు లంబ సమద్వీకరణం చేసుకుంటాయి అంటే ఇలా అంటే ఈ భుజము ఈ భుజానికి సమానం ఈ భుజము ఈ భుజానికి సమానం కరెక్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నాలుగు సర్వ సమానమైనటువంటి మనం తీసుకున్నాం అయితే నాలుగు త్రిభుజాలుగా నాలుగు లంబకోణ త్రిభుజాలుగా విభజించడం జరుగుతుంది కర్ణాలు కర్ణాలని నాలుగు లంబకోణ త్రిభుజాలుగా విభజించడం జరుగుతుంది ఈ కర్ణాల పొడవులు ఒకదాని యొక్క పొడవు డి వన్ ఇంకో దాని యొక్క పొడవు డి టూ అనుకుంటే ఇప్పుడు సమలంబ సమ చతుర్భుజం యొక్క వైశాల్యం ఆఫ్ డి వన్ డి టూ అవుతుంది ఒక సమచతుర్భుజ నిర్మాణానికి కావాల్సినటువంటి కొలతల సంఖ్య మూడు సమచతుర్భుజం నిర్మాణం కావాల్సిన కొలతల సంఖ్య మూడు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం సో సమచతుర్భుజం అంటే ఏంటి సమచతుర్భుజం అని కానీ ఒక చతుర్భుజంలో నాలుగు భుజాల కొలతలు సమానమైతే దాని సమచతుర్భుజం అంటారు నాలుగు భుజాల కొలతలు సమానం కాబట్టి నాలుగు కోణాల కొలతలు సమానం కానవసరం లేదు కోణాలు భిన్నంగా ఉంటాయి బేసికల్గా సమచతుర్భుజం అనేటువంటిది సమాంతర చతుర్భుజం కాబట్టి ఎదురెదురు కోణాలు అనేటువంటివి తీసుకున్నారనుకోండి ఎదురెదురు కోణాలు సమానం అవుతాయి ఎదురెదురు కోణాలు అవుతాయి ఇందులో సమాంతర చతుర్భుజానికి సమచతుర్భుజానికి ముఖ్యమైనటువంటి భేదం అక్కడ ఏం తీసుకున్న అంటే సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్వీకరణాన్ని చేసుకుంటే సమచతుర్భుజంలో కర్ణాలు లంబ సమద్వీకరణాన్ని చేసుకుంటాయి ఇది తేడా అలాగే అక్కడ కర్ణాల పొడవలు సమానం కావు ఇక్కడ కూడా కర్ణాల పొడవలు సమానం కావు అక్కడ ఏం జరుగుతుంది త్రిభుజం నాలుగు నాలుగు అంటే ప్రతి కర్ణము రెండు సర్వసమానమైనటువంటి రెండు సర్వసమానమైనటువంటి త్రిభుజాలుగా విజిస్తుంది ఇది కూడా బేసికల్గా సమాంతర చతుర్భుజం కాబట్టి నాలుగు రెండు సర్వసమానమైన త్రిభుజాలుగా విజిస్తుంది కానీ కర్ణాలు అనేటువంటివి నాలుగు లంబకోణ త్రిభుజాలుగా వర్గీకరణ చేయడం జరుగుతుంది విభజించడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తించాలి కర్ణాల పొడవులు డి వన్ డి టూ అనుకున్నారనుకోండి దాని యొక్క వైశాల్యం ఏ ఈక్వల్ టు ఆఫ్ డి వన్ డి టూ అవుతుంది ఇది ఏ ఈక్వల్ టు ఆఫ్ డి వన్ నిర్మాణానికి మూడు కొలతలు కావాలి సో ప్రతి సమా సమచతుర్భుజము సమాంతర చతుర్భుజమే ప్రతి సమాంతర చతుర్భుజము సమచతుర్భుజము కానవసరం లేదు క్లియర్ అలానే మనం తీసుకునేటప్పుడు ఈ కర్ణాలు అనేటువంటి పరస్పరము లంబ సంబంధి కనెక్ట్ చేసుకుంటాయనేటువంటి మీకు క్లారిటీగా చెప్పాను ఒక సమచతుర్భుజములోని ఒక కోణము తొంభై డిగ్రీలు అయింది అనుకోండి ఒక సమచతుర్భుజం తీసుకున్నారు ఒక కోణము తొంభై డిగ్రీలు అయింది అనుకోండి ఒక కోణము తొంభై డిగ్రీలు అయితే అది మనకు ఏ కోణం అవుతుంది అది ఏమవుతుంది దాన్ని మనకు చతురస్రము అవుతుంది ఎంతమైన చతురస్రం అవుతుంది ఇది సమచతుర్భుజానికి సంబంధించినటువంటి అంశం ఓకే ఇప్పుడు మరొక రకమైనటువంటి దాన్ని చూద్దాం దీన్ని దీర్ఘ చతురస్రము అంటారు దీర్ఘ చతురస్రం దీర్ఘ అనగానే మీకు బాగా వెరీ ఫెమిలియర్ అందరికీ కూడా ఆఫ్కోర్స్ ఇది పెద్దగా కష్టం ఉండదు ఫెమిలియారిటీ ఉంటుంది కాబట్టి ఎదురెదురు భుజాలు సమానం సమాంతరం కూడా ప్రతి కోణము లాంబ కోణం అవుతుంది ఓకే ప్రతికోణము లంబకోణం అవుతుంది కర్ణముల పొడవులు సమానం కర్ణముల పొడవులు సమానం సమద్వికణను చేసుకుంటాయి సమద్వికణను చేసుకుంటాయి రెండు ప్రతి కర్ణము రెండు లంబకోణ త్రిభుజ సర్వసమానమైన లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తూ ఉంటుంది ఇక్కడ ఎదురెదురు కోణాలు కాకుండా అన్ని కోణాలు సమానం అవుతాయి ప్రతి కోణం విలువ తొంభై డిగ్రీలు అవుతుంది దీని నిర్మాణానికి రెండు కొలతలు కావాలి ఒకదాన్ని మనము పొడవు అంటారు ఇంకోదాన్ని వెడల్పు అంటారు వైశాల్యానికి సూత్రము పొడవు ఇంటూ వెడల్పు పొడవు ఇంటూ వెడల్పు అంటే సింపుల్గా ఏ ఈక్వల్ టు ఎల్బి అంటారు క్లియర్ సో ఏ ఈక్వల్ టు ఎల్బి పొడవు ఇంటూ వెడల్పు అని వైశాల్యం అంటారు మరి దీర్ఘ చతురస్రాన్ని గురించి ఇప్పుడు మనం చేస్తే ఇందులో ఇది ప్రతి దీర్ఘచతురస్రం ఒక సమాంతర చతుర్భుజం అనేది మనం చెప్పచ్చు ప్రతి ఒక సమాంతర చతుర్భుజంగా చెప్పచ్చు పొడవు వెడల్పు అనేటువంటి ఉంటాయి వైశాల్యం అనేటువంటి పొడవు ఇంటూ వెడల్పుకి సమానంగా ఉంటుంది వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటి వెడల్పు అని మనం క్లారిటీగా చెప్పుకున్నాం ఇందులో ఒక దీర్ఘచతురస్రమంలో ఎదురెదురు భుజాల సమానము మరియు సమాంతరం అందులో ఉన్నటువంటి పెద్ద భుజాన్ని మనం పొడవు అంటాం చిన్న భుజాన్ని వెడల్పు లెంత్ అనే కండిషన్ ఏమంటూ ఏం లేదు పొడవు వెడల్పు అంటారు కర్ణము రెండు సర్వసమాన లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తూ ఉంటుంది కర్ణాలు అనేటువంటివి సమర్వీకరణ చేసుకుంటాయి కర్ణాల పొడవలు సమానమవుతాయి ఓకే సో ఒక దీర్ఘ ఆసన్న భుజాలు సమానమయ్యాయి అనుకోండి ఆసన్న భుజాలు సమానమైతే ఆ దీర్ఘచతురస్రము చతురస్రమవుతుంది ఇవి దీర్ఘచతురస్రానికి సంబంధించినటువంటి ధర్మాలు ఓకే సో ఇప్పుడు మనం చివరిగా అయినటువంటి దాన్ని చూద్దాం దీన్ని చతురస్రము అంటారు స్క్వేర్ స్క్వేర్ దీన్ని క్రమ బహుభుజ క్రమ చతుర్భుజం అని కూడా అంటారు మనం చతురస్రం చూస్తే ఈ చతురస్రంలో నాలుగు భుజాలు సమానం నాలుగు కోణాలు సమానం కర్ణాల పొడవులు సమానం కర్ణాలు పరస్పరము లంబ సమధ్వీకరణాన్ని చేసుకుంటాయి అలానే మనం కర్ణాలు మొత్తము చతుర్భుజాన్ని నాలుగు సర్వసమాన లంబకోణ లంబకోన సముద్రివాహుతి భుజాలుగా విభజిస్తాయి ఈ ధర్మాలు చాలా ఇంపార్టెంట్ చతురశ్ర నిర్మాణానికి కావలసిన కొలతల సంఖ్య ఒకటి చిత్రశ్రమ యొక్క వైశాల్యం చిత్రశ్రమ యొక్క వైశాల్యం స్క్వేర్ దాని చుట్టుకొలత కొలత ఫోర్ ఏ దాని యొక్క కర్ణము పొడవు కర్ణము పొడవు కర్ణము పొడవు ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ టైమ్స్ ఆఫ్ ఏ ఇది చతురస్రానికి సంబంధించినటువంటి అంశాలు చతురస్రాన్ని మనం క్రమ బహుభుజి అని కూడా అంటారు చతురస్రం ఒక చతుర్భుజంలో నాలుగు భుజాలు సమానము నాలుగు కోణాలు సమానమైతే మరి చతురస్రం అంటారు చతురస్రంలో కర్ణముల పొడవులు సమానం కర్ణాలు లంబ సమద్వీకరణన చేసుకుంటాయి కర్ణాలు అనేటువంటి లంబ సమద్వీకరణ చేసుకుంటాయి కర్ణాలు చతురస్రాన్ని నాలుగు సర్వసమాన సమద్విబాహు లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తాయి చతురస్రం యొక్క వైశాల్యము భుజము ఇంటూ భుజము చతురస్రం యొక్క చుట్టుకొలత నాలుగు ఇంటూ భుజము చతురస్రం యొక్క కర్ణము పొడవు దాని భుజానికి రూట్ టూ రేట్లు ఉంటుంది చతురస్ర నిర్మాణానికి ఒక కొలత కావాలి ఇక్కడ మనం చతురస్రం గురించి అడిగామనుకోండి చతురస్రము సమాంతర చతుర్భుజం అవుతుంది దీర్ఘ చతురస్రం అవుతుంది సమచతుర్భుజం అవుతుంది ట్రిపీజియం కూడా అవుతుంది కానీ దాని విపర్యం సాధ్యం కాకపోవచ్చు అంటే అన్ని చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు అన్ని చతురస్రాలు సమచతుర్భుజాలు అన్ని చతురస్రాలు సమాంతర చతుర్భుజాలే అన్ని చతురస్రాలు సమలంబ చతుర్భుజాలే కానీ అన్ని సమలంబ చతుర్భుజాలు చతురస్రాలు కానవసరం లేదు అన్ని దీర్ఘ చతురస్రాలు చతురస్రం కానవసరం లేదు అన్ని సమచతుర చతుర్భుజాలు చతురస్రాలు కానవసరం లేదు చూసారా సో ఈ కాన్వర్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది ఈ రకంగా మనం త్రిభుజాన్ని చతుర్భుజాల్లో వివిధ రకాల గురించి చెప్పచ్చు సో చతుర్భుజము అనగానే మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే చతుర్భుజము అనగానే మనకు తెలిసిన నాలుగు భుజాలు కలిగినటువంటి సమృద్ధ పటాన్ని మనం చతుర్భుజం అంటారు ఆ చతుర్భుజంలో ఉన్నటువంటి భుజాలు కోణాలు యొక్క మధ్య సంబంధాన్ని బట్టి మనం చతుర్భుజాన్ని చాలా రకాలుగా వర్గీకరణ చేసాం ఎదురు ఎదురు ఒక జత ఎదురు భుజాలు సమాంతరం అనుకోండి ట్రెఫీజియం అన్నాం ఒక జత ఆసన భుజాలు సమానం అనుకోండి కాయిట్ అన్నాం ఎదురెదురు భుజాలు సమాంతరాలు సమానము అయితే దాని సమాంతర చతుర్భుజం అన్నాం అన్ని భుజాలు సమానమై కోణాలు విభిన్నంగా ఉంటే దాన్ని మనం సమచతుర్భుజం అన్నాం అన్ని కోణాలు సమానమై ఎదురెదురు భుజాలు సమానమైతే దాన్ని దీర్ఘచతురస్రం అన్నాం అన్ని భుజాలు సమానం అన్ని కోణాలు సమానమైతే దాన్ని చతురస్రం అన్నాం ఇలా ఒక్కొక్క అంశాన్ని బట్టి అంటే వాటికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి ధర్మాలను బట్టి ఆ చతుర్భుజాలకి వివిధ రకాల పేర్లు పెట్టి మనం చెప్పడం జరిగింది సో మనం వీటన్నిటిని మీకు ధర్మాలపైన ఎక్కువగా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధర్మాలన్నింటినీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఈ శీర్షిక ద్వారా మీరు నోట్ చేసుకుని వాటిని అన్నింటిని ఒక ట్యాబ్లెట్ ఫామ్ వేసుకుంటే మీకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది పరీక్షల్లో కూడా మంచి మార్కులు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటిపైన బాగా శ్రద్ధ పెట్టండి వీటిపైన మరో శీర్షికలో వీటిపైన వచ్చినటువంటి ప్రశ్నల గురించి మనం సమస్యలని డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తూ నమస్కారం